మన అందరి ఉద్దేశం, మన అందరి లక్ష్యం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పవిత్రమైనటువంటి ఆశయంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం. మరొక మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ కార్యక్రమం ప్రారంభ దశలోనే అంటే ఆలోచనలు రూపుదిద్దుకునేటువంటి కార్యక్రమం, ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకునేటువంటి కార్యక్రమం మొదటి దశలోనే అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి వారి సలహాలు వారి సూచనలు కూడా తీసుకుని చేయాలన్నది ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష. కాబట్టి ప్రారంభ దశలో ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో ఇంకా దీనికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ విషయంలో కానీ టెక్నికల్ శాంక్షన్ విషయంలో కానీ దానికి సంబంధించి ఇంకా మనం అడుగులు పడలేదు. ఈ కార్యక్రమాన్ని ఎలా చేపట్టాలి, ఎలా రూపుదిద్దాలి, ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనే అంశంలో అధికారులతో చాలా విస్తృతమైనటువంటి చర్చలు ముఖ్యమంత్రి గారి స్థాయిలో జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో ఈ దశలో కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలని ముఖ్యమంత్రి గారి ఆలోచనలో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి దీనికి అనేకమైనటువంటి మార్పులు చేర్పులు ఉంటాయి. ఇప్పుడు ఈ కార్యక్రమం జరిగిన తర్వాత ఇక్కడ వచ్చినటువంటి అభిప్రాయాలని మన ఐఎన్సీ గారి ద్వారా మన గౌరవ మంత్రివర్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సమక్షంలోకి ఆయన ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత ఈ కార్యక్రమానికి ఒక కుదురుపు వస్తుంది. కాబట్టి మీ అందరూ ఇక్కడ వెలుగుచ్చినటువంటి అభిప్రాయాలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళే విధంగా ఇన్ని దశల్లో కార్యక్రమం తీసుకెళ్ళడం జరుగుతాం. తప్పకుండా మీ అభిప్రాయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది. కాబట్టి